కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేసిన అన్యాయానికి నిరసనగా మన ప్రీతమ నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దీక్ష చేపట్టారు. దానికి సంఘీభావం తెలుపుతూ ఇక్కడ హ్యూస్టన్లోని టీడీపీ కార్యకర్తలు అందరం సమావేశమయ్యాం. కొంతమంది దీక్షలో పాల్గొన్నారు, ప్రే దీక్ష విరమించాం. సో ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తోడ్పడుతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో తోడ్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి హ్యూస్టన్ టీడీపీ కార్యకర్తల నుంచి మనస్ఫూర్తిగా హృదయపూర్వక శుభాకాంక్షలు. జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం, జై ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన దీక్ష తప్పకుండా ఢిల్లీ వరకు వినిపించాలని, ఇక్కడ ఎన్ఆర్ఐఎస్గా మనందరం కూడా మన రాష్ట్రానికి జరిగిన వివక్షని తప్పకుండా ఎత్తి చూపించాలని, పార్టీలకి ప్రాంతాలకి సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా, తెలుగువారు వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విషయాన్ని, ఈ వివక్షను తొందరలో, అతి తొందరలో మనం ఎంత తొందరలో రిజర్వ్ చేసుకుంటే అంత మంచిది. మన రాష్ట్రానికి మన రాజధాని కూడా లేదు కాబట్టి, సో తప్పకుండా ఇటువంటి దీక్షలను కానీ ఏ పార్టీ చేసినా ఎవరు చేసినా కూడా మన రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి సంబంధించిన విషయాల్లో మనందరం కూడా తప్పకుండా పాలు పంచుకోవాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా దీనికి సంఘీభావం తెలుపుతున్నాం. ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ మనందరం ఎన్ఆర్ఐస్గా ఏదో రకంగా నిరసన తెలుపుతూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వం మీద, కానీ దీనికి ఒక సొల్యూషన్ కూడా మనం చేయగలిగిన అంత మన వంతు కూడా మనం చేయాల్సిన కర్తవ్యం మనకుంది. దాన్ని ఇమీడియట్గా ఈ విషయాన్ని రిజాల్వ్ చేయడానికి మనం ఏం చేయగలం అనేది నేను ఆలోచిస్తే నాకు ఒక విషయం తెలిసింది. అంటే కేంద్ర ప్రభుత్వానికి ఏదో ఒక ప్రభావం పడితే తప్ప మనం ఆ ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయలేం. ఆ ప్రభావం పడాలి అంటే కనుక ప్రజల తీర్పుని మార్చాలి మనం. సో అతి త్వరలో వచ్చే ఎలక్షన్స్లో మన వంతు మనం కృషి చేసి బీజేపీకి ఆ అసంతృప్తి ఉంది ప్రజల దగ్గర నుంచి అనేది నిరూపించగలగాలి మనం, ఏ రకంగా అయినా కూడా, సోషల్ మీడియా అయినా కానీ ఏ రకంగా అయినా. థ్యాంక్ యూ. ఆంధ్రుల హక్కుల కోసం మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు చేసిన దీక్ష కోసం ఈరోజు మద్దతుగా అందరం ఇక్కడ కలవడం జరిగింది. ఇక్కడ ఉండే చాలామంది కూడా దీక్ష చేశాము, ఇక్కడ కలిసి ఈరోజు దీక్ష ఇప్పుడు విరమించాము. ఆంధ్రుల కోసం బాబు గారు చేసిన దానికి మద్దతుగా మేమందరం సపోర్ట్ చేస్తూ ఏపీ డిమాండ్ జస్టిస్. ఏపీ డిమాండ్. థ్యాంక్ యూ. ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా. వీ డిమాండ్ జస్టిస్, వీ డిమాండ్ జస్టిస్, వీ డిమాండ్ జస్టిస. జిందాబాద్ చంద్రబాబు నాయుడు, జిందాబాద్ చంద్రబాబు నాయుడు, జిందాబాద్ చంద్రబాబు నాయుడు, జిందాబాద్ చంద్రబాబు నాయుడు, జిందాబాద్ చంద్రబాబు నాయుడు. జై టీడీపీ, జై టీడీపీ, జై చంద్రబాబు నాయుడు, జై చంద్రబాబు నాయుడు. జోహార్ ఇండియా, జోహార్ ఇండియా.